దాదాపు బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ఎవరికి ఎలాంటి పోస్టులు ఇచ్చే అవకాశం కూడా ఈ బీజేపీ సమావేశంలోనే తెలిసే అవకాశం ఉంది. రైటిక తెలంగాణ బీజేపీ కీలక సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ ప్రస్తుతం లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, ప్రెజెంట్ సమావేశం అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది, మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కూడా తమ తమ మేనిఫెస్టోను నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఒకవేళ విన్ అవుతే ఎలాంటి మేనిఫెస్టో ప్రకటిస్తాం, ఎలాంటి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేశాయి. మరి ఇప్పుడు బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది, ఈ సమావేశంతోనే చెప్పే అవకాశం ఉందా? మరికొద్ది సేపట్లో తెలంగాణ ముఖ్య నేతల సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. అందుకు సంబంధించి ఈ కాశ్యపుడి క్రితమే ప్రకాష్ జవడేకర్, సునీల్ బన్సల్ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్య మొత్తం కూడా ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలందరూ కూడా కలవబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ, వచ్చే ఎన్నికలకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచార కమిటీని, అలాగే ఎన్నికల కమిటీ, అలాగే మేనిఫెస్టో కమిటీలు, ఈ కమిటీల మీద ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మనం చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులకు పెద్ద ఎత్తున నేతలందరూ కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆశాభావులంతా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఆశాభావులంతా కూడా భారీ ఎత్తున దరఖాస్తులు చేసుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 రోజులు 4 రోజులు అయిపోయింది, దాదాపు 666 దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ మరీ మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో ఆశాభావాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక కాశ్యపుడి క్రితమే జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా మాబునార్ స్థానానికి ఆయన దరఖాస్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఒక్కొక్కరు నేతలందరూ కూడా, రీసెంట్గా ప్రకాష్ జవడేకర్ కూడా సీరియస్ అయ్యారు. నేతలు ఎవరైనా సరే, ఎంతటి వారైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే, అప్లికేషన్ పెట్టుకుంటేనే టికెట్ ఇస్తామని కూడా ఇప్పటికే కరకనగా చెప్పడంతో మొత్తం బీజేపీ నేతల ఆశావాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకవైపు దరఖాస్తుల పర్వం కొనసాగుతుంది, మరోవైపు ముఖ్య నేతల సమావేశం కూడా మరోవైపు జరగనుంది. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించాలి, ఎలాంటి ప్రచార కమిటీని, అలాగే ఎన్నికల కమిటీని కూడా నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కమిటీకి చైర్మన్గా ఈటర్ రాజేందర్ ఉన్నారు. అలాగే ప్రచార కమిటీ క్యాంపెయినర్గా ఎవరిని పెట్టాలి అనే దాని మీద అయితే అధిష్టానము ఇవాళ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అధిష్టానం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ప్రకాష్ జవడేకర్ తో పాటు సునీల్ బన్సల్ ఇద్దరిని కూడా ఎన్నికల నిర్వహణగా ఇన్ఛార్జీలుగా తెలంగాణ ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇక దానికి సంబంధించి ఈటల రాజేందర్ ఎన్నికల నిర్వహణ చైర్మన్గా ఉన్నారు కాబట్టి దాంతోపాటు కమిటీ మెంబర్స్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈటల రాజేందర్తో పాటు ఎన్నికలకు సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మేనిఫెస్టో కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ కోమటిరెడ్డి వెంకరెడ్డి స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే రేంజ్లో అన్నకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలంటే తమ్ముడిలో ఇటు రాజగోపాల్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా నియమించాలనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇక దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో సమావేశం ఏర్పాటు అవుతుంది. ఆ సమావేశంలో పూర్తిగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మేనిఫెస్టో కమిటీకి సంబంధించి మాజీ వివేక్ పేరు వినిపిస్తూ ఉంది మేనిఫెస్టో కమిటీకి సంబంధించి. అట్లా కొన్ని కమిటీలు, కీలక కమిటీలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా, మరికొద్దిసేపట్లో ఈ రాష్ట్ర కమిటీ ముఖ్య నేతల సమావేశం అయితే ముఖ్య నేతల సమావేశం అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ వెంకట్.